కృష్ణకొండ అనేది ఇది ప్రభుత్వం తాలూకా భవనాలు కడుతున్నాము, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కడుతున్నాము, పర్యావరక నిబంధనల ప్రకారమే కడుతున్నాము. అక్కడ వచ్చి ఉన్న ఏదైతే ఇంతకు ముందు ఉన్న ఎస్ఆర్సీ ఉన్నాయి తొలగించి అందులో భవనాలు కడుతున్నాము అని చెప్పాం కదా. ఇది ప్రైవేట్ ఆస్తి కాదు కదా, నీకొచ్చిన నొప్పి ఏంటి, నీకొచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు. ఏం మాట్లాడతారు ఎందుకు, ఏం ఏ అందుకే బ్రదర్ వచ్చి అది మంచిది లేదు, అందుకే బ్రదర్ వచ్చి అర్చించట్లేదు. ఓ అంటే నేను వచ్చి ప్రభుత్వం పని ఏడు పడగొట్టేస్తావు, అది వైసీపీ ప్రభుత్వం రానిది ఏటి రానికి చేయగలదు, ఎలా చేయగలదు, ఏంటి నీ దగ్గర ఉన్న ప్రణాళిక కార్యాచరణ ఏంటి, ఎందుకు ప్రజలు మిమ్మల్ని హర్చిస్తారు, ఎందుకు హర్చిస్తారు, మమ్మల్ని హర్చిస్తారు ఎందుకంటే విద్యా వైద్యం వ్యవసాయం సంక్షేమం అనే నాలుగు ప్రాథమిక అంశాలను తీసుకుని అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం సామాన్య స్థితిగతులు మారుస్తూ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఈ ప్రభుత్వం ఉన్నదనే ఒక భరోసాను ఇస్తూ ఇందాక చెప్పినట్టు వాళ్ళ జీవన ప్రాణాలను పెంచుతూ మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి వీళ్ళ దేశమంతా కూడా అంధరాష్ట్రంగా చూస్తుంది, ఇవాళ చేస్తున్న రిఫార్మ్స్ని చేస్తున్న కార్యక్రమాలని మనం ముందు రాష్ట్రం చేస్తే తీసుకెళ్లి కేంద్రంలో పథకాల కింద వస్తున్న రెండు మూడు నాలుగు ఐదు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. నిజం ఇది పేటెంట్లు మనం ఈ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం పేటెంట్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి స్వర్గీయ జగన్మోహన్ రెడ్డి గారి సారీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పేటెంట్, ఆ తండ్రి గారి తోలకు ఆశయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని స్థాపించి ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మాస్టర్ ఇది ఏదో 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 మాట్లాడిస్తే సరే, ఏం మాట్లాడుకుని ఏం మాట్లాడుకోమంటే కానీ కొద్దిగా సహనం పాటించండి, సమయంతో వ్యవహరించండి, భాష మీద వచ్చి ఒక తెచ్చుకోండి. సరే మాట్లాడితే నీ నోరు ఉంటే అవతలకి నోరు ఉంటుంది, అది కాదు కదా సాంప్రదాయం, డెమోక్రసీలో అది సిస్టమ్ కాదు కదా ప్రజాస్వామ్యంలో. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాం పద్ధతి ఏకవచనంగా మాట్లాడంటే ఆయన అవుతాయి పంపరా, నువ్వు సాధన గొప్పవచ్చు ఎందుకంటే నీకు ఏం లేదు కాబట్టి చెప్పాను, మొన్న ఇప్పుడే ఎక్కడ చెప్పాను ఈ మాటలు ఈ కేకలు ఈ కోళ్ళు ఈ అల్లర్లు ఇవన్నీ కూడా రేపు కొత్త మాసం వరకు ఉగాది వరకు ఉగాది తర్వాత ఏ ఉండవు సైలెంట్ అంతన దాంతో అయిపోద్ది. ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి సెలబ్రిటీ పరిస్థితి అందరూ ఈ కేకలంతా ఈ ఆరు నెలల లోపలే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓ వచ్చేసి ఏదో సమస్య వస్తే సమస్య పట్ల పోరాడి సమస్య పట్ల పరిష్కారం చేసుకో, నేను హయాంలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇగో ఈ పని చేశాను అని చెప్తే పర్వాలేదే. ఒక ఏ ప్రాంతానికి పోయినా కంపారిజన్ ఏమని చెప్పారు చెప్పనండి, నాలుగు సంవత్సరాల ఇండస్ట్రీకిను నాలుగు సంవత్సరాల పరిపాలనకిను సున్నాకి ఎత్తాడా చెప్పండి, చేశాడా చెప్పండి. మేము చెప్తాం నాలుగు సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి తేడా, ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వంద ఊరికనా దురదృష్టం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా మేము బాధపడుతున్నాం, నిజంగా బాధపడుతున్నాం.
ఏదైనప్పటికీ కూడా ఎన్ని మాట్లాడినా ఎన్ని అవాకలు దావాకలు మాట్లాడినా ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రజానీ కోసం ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పేద పెద్ద సామాన్య తాలూకా మధ్యవర్తి కుటుంబాల తాలూకా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు ఒక ఏనుగు వెళ్ళిపోతుంటాయంటే ఎన్నో మరుస్తుంటాయంట అలాగే ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఏం మాట్లాడుకున్నా సరే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సామాన్య పాలన ధ్యేయంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం చెప్పండి ఏం కావాలి మీకు ముప్పై వేల కోటి రూపాయలు అవును అదే అన్నారు ఇదే ఇదే పాసింగ్ రిమార్క్స్ ఇప్పుడేనా సరే ఇదిగోండి ఇదిగో ఈ డాల్ఫిన్ నోట్లు మీరే కొన్నారు ఇది మీదే అని చెప్పామనుకో అప్పుడు దానికే సమాధానం చెప్తా డాల్ఫిన్ అప్పుడు డ్రామా జరుగుతుంది మాదే లేకపోతే దసపట్లు కొన్నారు దసపట్లు లేకపోతే రాకపోయింది కాదు మాదే లేదా నవోటర్లు కొన్నారు మీరు నవోటర్లు నాదే అని అంటే చెప్తాం సమాధానం కానీ లేకుండా ముప్పై వేల కోట్లు కొనిసారు అంటే ఏం చెప్తాం ముప్పై వేల కోట్లు ఏమైనా పులిన కోట్ల లేకపోతే ఏమైనా ఈ కోట్ల తెరిన కోట్ల అన్నానికి ఏమైనా నాలిక తాటి పట్టేది చెప్పండి లేకుండా మాట్లాడుతుంటే ఎవరికి సమాధానం చెప్తాము నోటికి వచ్చిన మాట మాట్లాడిస్తే నోటికి దంకి చెప్పేస్తుంటే ఏటో అంటుంటే ఏటో అంటుంటే ఏంటి ఏం పడతాం సీనియర్ సీనియర్ నేను మాట్లాడుతున్నావు నేను మంత్రిని కాదా ఉత్తరాంధ్ర కాదా లేకపోతే నేను ఒక పదిహేను సంవత్సరం నా మంత్రి నీ మంత్రిగా నీ పదిహేను సంవత్సరం నాకు మంత్రిగా నాకు తెలిసి బహుశా నేను క్యాబినెట్లో ఒకటో రెండో ఉంటాను సీనియర్లు రాష్ట్రంలోనే తెలంగాణలో ఎవరు దోపిడీ చేశారు ఎవరు దోపిడీ చేశారు తెలంగాణలో ఎవరు 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 తెలంగాణలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముమ్మడి రాష్ట్రం ఉన్నది 19 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉందా చంద్రబాబు నాయుడు ఆశలు తండ్రి ఆ రోజు అందరూ అనుకున్నారు ఏమనుకున్నారు సైకిల్ మీద వెళ్ళామనుకున్నాడు ఎక్కడికి కాలేజీకి అవునా కదా నేను స్కూల్కి సైకిల్ మీద వెళ్ళాను కాలేజీకి వచ్చి స్కూటర్ మీద వెళ్ళాను నేను చెప్పండి మరి వీళ్ళ చంద్రబాబు నాయుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి మరి మాకెన్ని ఆస్తులు ఉన్నాయి నక్కి నాకు ఒక తేడా దాకా ఉంటుందో ఉండమా మేము అతనికి మాకును మళ్ళీ మేము నాకు తెలిసైతే మా తండ్రి గారు వచ్చి 72 73 సంవత్సరాలు కమర్షియల్ ట్యాక్స్ కట్టేవారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు మరి మేము ఎందుకు వెళ్ళమన్నాం మేము రాజకీయాలు ఉన్నాం కదా రాజకీయాలు వెళ్ళేమా రామాజీ గారు వచ్చి ఎప్పుడు 2002 నుంచో నా మీద కథనాలు రాయడం మొదలుపెట్టారు ఇన్ని అన్ని కాదు ఓరోజైతే నేను సెక్రటరీస్కి వెళ్తున్నాను ఇలా ఎక్కడో భూమిని చూసి ఇది అంత బత్త కదా టీవీలో చూసి అమ్మ మీకు తెలిసి నాదానిస్తాను మర్నాడు ఈ హైదరాబాద్ వెళ్ళి అక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఇదిగోండి రామచంద్ర గారు ఇక ఎంత ఇది ఒక ఏది దస్తావేజు రాసి తెచ్చాను నీ పేరుని ఇదంతా ఈ ఆ భూములు ఈనాడు పత్రిక ద్వారా ఈటీవీ ద్వారా నాకు సంక్రమించిన ఆస్తులు అన్నీ కూడా రామద్రి గారికి ఇచ్చేస్తానని చెప్పి ఒకటి ఇచ్చాను దాంతో ఆయన చూపాను మళ్ళీ మన తను మనం పట్టాడు మన లాస్ట్ గవర్నమెంట్లో వచ్చి ఎన్నో వచ్చి అది అని ఇదేని ఇదే అంటే ఎవరో మా ఇంటి పేరు ఉన్నాడు కావాలి ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉన్నట్ట ఇది ఐవెళ్ళని తిరుగుతుండగా అది మాదని చెప్పి మన్నాడు పెట్టే పెడుతుంది అది నాకు ఇచ్చేయండి రా బాబు అని చెప్పాను అలాగా ఉన్నవి లేనివి ఏదైనా కాంక్రీట్గా ఏదైనా మాట్లాడితే చెప్తే దానికి సమాధానం చెప్తా ఎస్ మళ్ళీ ఏంటి మళ్ళీ ఏంటమ్మా ఏంటమ్మా
సమర్థించమేటి కాదు సమర్థించమేటి సమర్థించేది ఎస్ అది ప్రభుత్వ కట్టడము పబ్లిక్ ఒపీనియన్ కేడి మరి రేపు ఎన్నికలు జరిగితే పబ్లిక్ ఒపీనియన్ అవుదా